రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి జూన్ రెండు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్లో ఎండలు ప్రారంభమయ్యాయి దీని దృష్ట్యా కి సంబంధించిన పిఐఎం అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారు మనకి గతంలో ఒక న్యూస్ విడుదల చేశారు కదా జూన్ ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఆఖరి వరకు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరూ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వాళ్ళు పని చేయకూడదు సాయంత్రం నాలుగు పైన పని చేసుకోవచ్చు ఉదయం పదకొండు గంటల లోపు మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది పదకొండు నుంచి నాలుగు గంటల మధ్య మాత్రం పని అలాంటి వాళ్ళు దొరికినట్టయితే వారిపైన జరిమానాలు విధిస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించారు ఇందులో భాగంగానే మొదటి రోజున నిన్న కువైట్ టౌన్ అబ్దుల్ ఆల్ ముబారక్ ఈ ప్రాంతంలో పిఏఎంకు సంబంధించినటువంటి తనిఖీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు ఇందులో వీళ్ళు సుమారుగా ఒక యాభై సైట్లను తనిఖీ చేయంగా అందులో ఒక నలభై ఉల్లంఘనని నమోదు చేశారు అందులో కూడా ఒక ముప్పై రెండు మంది కార్మికులు అక్కడ పనిచేస్తుండగా వీళ్ళు గుర్తించారు సో వీళ్ళు ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ టైం వచ్చి వార్నింగ్ ఇస్తాము సెకండ్ టైం వార్నింగ్ ఉండదు డైరెక్ట్గా వంద నుంచి రెండు వందల కేడీల వరకు ఒక్కొక్క కార్మికుడికి జరిమానా విధించడం జరుగుతుందని చెప్తున్నారు అయితే ఆ జరిమానా వారి యొక్క వ్యాపార యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అలాగే పీఎం వాళ్ళు ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి ఈ టైమింగ్స్లో మార్పులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ సైట్స్ ఉంటాయో అంటే ఈ పని చేపించినటువంటి కార్మి కార్మికుల దగ్గర పని చేయించుకున్నటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు లేదంటే ఇంకో వేరేదో ఒక కన్స్ట్రక్షన్ కావచ్చు అక్కడ పని ఆగిపోకూడదు కాబట్టి తలవారిత పదకొండు గంటల లోపు సాయంత్రం నాలుగు గంటల పైన వాళ్ళ దగ్గర పని చేయించుకోండి అంతేగాని పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు పని మాత్రం మీరు చేయించుకోవద్దండి ఆ విధంగా చేయించుకున్నట్టయితే మీకు కూడా ఫైనల్ పడతాయని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఎంపీలలో ఒకరైనటువంటి అబ్దుల్లా అల్ తురైజీ గారు కువైటీకి సంబంధించిన కేబినెట్లో ఈయన కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు ఈ ప్రతిపాదన ఏమిటంటే కువైట్లో కార్మికుల్ని అంటే గృహ కార్మికులు కావచ్చు మిగతా కార్మికులు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళు ఎంతో ఖర్చు పెట్టి బయట దేశాల నుంచి కొత్త వేధి పైన ఇక్కడ పిలిపించుకుంటారు అలాగే వాళ్ళకి ఎంతో కష్టపడి వాళ్ళ టైం అనేటువంటిది వెచ్చించి వాళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది ఇప్పించడం జరుగుతుంది అది బాగా నేర్చుకున్న తర్వాత వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక రెండేళ్ళు మూడేళ్ళు చేసిన తర్వాత తనాదుల పైన కానీ వేరే దగ్గరికి మారిపోతుంటారు అంటే వేజా కావచ్చు లేదంటే అకామ కావచ్చు ఏదైనా సరే మార్చుకొని ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంటారు సో అలాంటప్పుడు ఎవరైతే ఇన్ని రోజులు అతనికి టర్ఫీ తిప్పించి అతనికి అన్ని ట్రైనింగ్ ఇచ్చి టైం అంతా వేస్ట్ చేసుకొని ఎంత కష్టపడి ఉంటారో వాళ్ళు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే కొత్త వీజాలపైన కువైట్కి వచ్చి ఉంటారు అలాంటి వారు ఒక సంవత్సరం ఇక్కడ పనిచేసి వెళ్ళిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ వాళ్ళకి కొత్త వీజ పుట్టకూడదు ఆ విధంగా ఒక కాను చేస్తే బాగుండని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు సో ఆయన దృష్టిలో ఆయన చెప్తుందైతే కనుక న్యాయం ఎందుకంటే కొత్త వీజపై మనం వస్తాం వచ్చినప్పుడు మనకి అన్ని పనులు మన ఎవరైతే మన యజమాని ఉంటారో వాళ్ళు మనకి అన్ని నేర్పిస్తారు అన్ని పనులు నేర్పిస్తారు దానికి ఎటువంటి ఖర్చు మొత్తం వల్ల చూసుకుంటారు అన్ని ఓకే అయిన తర్వాత మనం పర్ఫెక్ట్గా ఇక ఓకే ఇతను అక్కడికి వెళ్ళినా బతికి అన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఆ కపిల్ని వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం అంటే అక్కడ జీతం తక్కువ వస్తున్నాం లేదంటే పని ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకో దగ్గర జీతం ఎక్కువ వచ్చే దగ్గరికి వెళ్ళిపోతుంటాం సో ఇది మన దృష్టిలో మనకి ఇది మంచిదే కానీ వారి దృష్టిలో వాళ్ళకి అది మేము కష్టపడి చేసాం కదా మీరు వెళ్ళిపోతే ఎలాగని చెప్పేసి వాళ్ళకి వైపు ఫీలింగ్ ఉంటుంది మనకెవరంటే మేము ఎన్రోల్మెంట్ చేస్తున్నాం మాకు ఇంతే జీతం ఇస్తున్నాం మాకు ఇంకా జీతం పెంచలేదు వేరే దగ్గరికి పోతే ఇంకా జీతం వస్తుంది కదా అనే దృష్టిలో మనం ఉంటాం ఏదైనప్పటికీ వాళ్ళ దృష్టి ప్రకారం మనం ఆలోచించినట్టయితే ఆయన చెప్తున్న దాని ప్రకారం కువైట్కి వచ్చిన తర్వాత వాళ్ళు కొత్త వీజా పైన వచ్చినప్పుడు వాళ్ళు తనాదులు మార్చుకోవాలన్నా సరే లేదంటే వారి యొక్క వేజాని చేంజ్ చేసుకోవాలన్నా సరే వాళ్ళు వచ్చిన ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినట్టయితే ఐదు సంవత్సరాల వరకు వాళ్ళకి మళ్ళీ కొత్త వీజా పుట్టకూడదు ఆ విధంగా ఒక కానూన్ తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారు లేదంటే అకమ్మ క్యాన్సిల్ చేసి ఇంటికి పంపించేస్తారు అంతే తనాదులు అనేటువంటి ఉండదు సో ఈ విధంగా తెచ్చారు ఆయన ప్రతిపాదనని చూద్దాం ఇది ప్రస్తుతానికి క్యాబినెట్లో పెట్టారు దీనిపైన ఇంకా మిగతా మంత్రుల మండలి ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ చర్చించాలి దీనిపైన ఒక ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి దాని తర్వాత దీన్ని క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత అఫీలు దీన్ని అనౌన్స్ చేస్తారు సో ఇది ఒక ప్రతిపాదన మాత్రమే దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వచ్చినట్టు నేను మీకు తెలియజేస్తాను కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ వాళ్ళు తెలుపుతుండ సమాచారం మేరకు గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటిలో కువైట్లో మొత్తం మీద కువైట్కి సంబంధించిన పౌరులు అలాగే ప్రవాసీలు అందరితో కలిపి ఒక లక్ష పది వేల తొమ్మిది వందల తొంభై ఒక్క ట్రావెల్ బ్యాండ్లు విధించినట్టు చెప్తున్నారు సో వాళ్ళందరూ దేశం విడిచి వెళ్ళకూడదు వాళ్ళపైన పలు కారణాల చేత ట్రావెల్ బ్యాండ్ విధించుండొచ్చు వాళ్ళపైన ఏదైనా కేసులు ఉండవచ్చు లేదంటే ఏదైనా ఆర్థిక పరమైన లావాదేవీల వాళ్ళు కావచ్చు ఏదైనప్పటికీ వాళ్ళపైన ట్రావెల్ బ్యాండ్లు అనేటువంటిది విధించినట్టు చెప్తున్నారు ఒక లక్ష పదివేల తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి అదే మనం గవర్నరేట్ల వారిగా ఏ గవర్నరేట్లో ఎన్ని ట్రావెల్ బ్యాండ్ కేసులు నమోదు చేశారని మనం చూసుకున్నట్లయితే ఫర్వానియా గవర్వనరేట్లో పంతొమ్మిది వేల నూట పద్నాలుగు అహ్మద్ గవర్నర్ రేట్లో పదమూడు వేల ఐదు వందల ఇరవై ఏడు హవల్లీ గవర్నర్ రేట్లో పదమూడు వేల నాలుగు వందల ముప్పై జహరా గవర్నర్ రేట్లో పదకొండు వేల ఆరు వందల ఒకటి అలాగే క్యాపిటల్ గవర్నరేట్లో పన్నెండు వేల నాలుగు వందల ఏడు కేసులు చొప్పున నమోదయ్యి ఈ ట్రావెల్ బ్యాండ్కి సంబంధించినవి సో ఈ ట్రావెల్ బ్యాండ్ ఎవరిపైన ఎవరిపైనైతే విధించింటారో వాళ్ళు ఎవరు కానీ దేశం విడిచి బయట వెళ్ళడానికి కుదరదు ఉన్నటువంటి ఆ కేసు ఏదైతే ఉంటుందో అది కొట్టేసిన తర్వాతనే వెళ్ళడానికి కుదురుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళకి ఏదైనా మనీ పైన లావాదేవీలు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దానివల్ల వాళ్ళు కేసు పెట్టినంటే అమౌంట్ మొత్తం క్లియర్ చేస్తే అప్పుడు వీళ్ళ పైన ట్రావెల్ బ్యాన్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదు ఇంకా వేరే ఏదైనా కేసులు ఉంటే ఆ కేసు క్లియర్ అయితే కానీ వీళ్ళు వెళ్ళడానికి కుదరదు సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ట్రావెల్ బ్యాన్ అంటే ఏమిటనేది సో తెలియని వాళ్ళకి చెప్తాను అనమాట సో ట్రావెల్ బ్యాన్ అంటే ఉంటుంది మనం బయట దేశాలకు వచ్చినప్పుడు మన పైన పడకుండా మ్యాక్సిమం మనం చూసుకోవాలండి ట్రావెల్ బ్యాన్ పడిందంటే మనకి ఎంత ఎమర్జెన్సీ అయినా సరే ఎక్కడి నుంచి మనం మన దేశానికి వెళ్ళడానికి కుదరదు ఆ బ్యాన్ లిఫ్ట్ చేసినంత వరకు ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విధానాల తీసుకున్నాను అది కట్టకుండా అది అనుకోండి దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఉన్నట్టు అయితే ఆ వ్యక్తిని నా పైన కేసు పెట్టారు అనుకోండి నేను ఈ డబ్బులు కట్టినంత వరకు కువైట్ దేశం వదిలి బయట వెళ్ళడానికి కుదరదు మీరు ఎయిర్పోర్ట్ల ద్వారా వెళ్ళాలనుకున్నా లేదంటే మామూలు రోడ్డు మార్గంలో వెళ్ళాలనుకున్నా లేదంటే సముద్ర మార్గం ద్వారా వెళ్ళాలనుకున్నా ఎక్కడ వెళ్ళాలనుకున్నా సరే కస్టమ్స్ వాళ్ళు అక్కడ ఆపేస్తారు ట్రావెల్ బ్యాన్ ఉంటుంది సో ఈ ట్రావెల్ బ్యాన్ అనేటువంటి మన పైన పడకుండా చూసుకోండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కడన్నా మీరు ఏదైనా డబ్బులు తీసుకున్న డబ్బులు కట్టకుండా ఉన్నా లేదంటే ఏదైనా ఈఎంఐలు తీసుకున్నా ఏదైనా వస్తువులు తీసుకున్నా ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండండి మ్యాక్సిమం వీలైనంత వరకు వాటిని మీరు క్లియర్ చేసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి ఎప్పుడు కానీ వాళ్ళు ఎవరు మనం పట్టించుకోలే మనకేం కాదులే అని చెప్పేసి మీరు కట్టకుండా వదిలేసినట్టయితే వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేసిన తర్వాత కేసు పెడతారు ఆ కేసు పెట్టారు లేదనేది కూడా మనకు తెలియదు సో అలాంటి సమయంలో మనం వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు కాబట్టి ఇలాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్కి సంబంధించిన ఎంఓఐ వాళ్ళు తెలిపినట్టు ఇంకొక సమాచారం మేరకు గడిచిన ఐదు నెలల్లో సుమారుగా నాలుగు వందల మందిని డ్రగ్స్ సంబంధిత కేసుల్లో దేశ బహిష్కరణ చేసినట్టు చెప్తున్నారు నాలుగు వందల మందిని కోవిడ్ దేశం నుంచి వారి సొంత దేశాలు శాశ్వతంగా వాళ్ళని పంపించడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ పలు రకాలైనటువంటి డ్రగ్స్ కేసులు ఇక్కడ మద్యం సేవించడం కానీ మద్యం అమ్మడం కానీ మాది ద్రవ్యాలను కొనడం కానీ మాది ద్రవ్యాలు అమ్మడం కానీ మాద్రవ్యాలను అక్రంగా తీసుకురావడం కానీ ఏవైనా సరే ఇలాంటి కేసుల్లో ఎవరైతే పట్టుబడి ఉంటారో అలాంటి వారు సుమారుగా ఒక నాలుగు వందల మందిని దేశ బహిష్కరణ చేస్తున్నారు చేసినట్టు చెప్తున్నారు అందులో కూడా ఎక్కువ శాతం మన భారతీయులే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు దాని తర్వాత మిగతా దేశాలు వాళ్ళు ఉన్నారు మొదటి స్థానంలో భారతీయులు ఉన్నారని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలుపుతున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో అంటే శుక్ర శనివారం వరకు కువైట్లో ఉష్ణోగ్రతలు ఉంటుంది కొద్దిగా పెరగచ్చు అని చెప్పేసి చెప్తున్నారు నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది డిగ్రీల వరకు ఉండొచ్చని చెప్పేసి చెప్తున్నారు ఒకటి ఉష్ణోగ్రతలు అదే మనం రేపు వారంలో కనుక చూస్తున్నట్టయితే రేపు వారంలో గరిష్టంగా ఒక నలభై తొమ్మిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అఫైర్స్ అండ్ లేబర్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుపుతున్న ప్రకారం మొన్న వచ్చినటువంటి రమదాన మాసంలో సుమారుగా యాభై మూడు మిలియన్ల కువైటి దినార్లు చారిటీ కింద ఇల్లు వసూలు చేసినట్టు చెప్తున్నారు అంటే డొనేషన్స్ కింద వసూలు చేయడం జరిగిందంట సో ఈ మొత్తం యాభై మూడు మిలియన్ల కువైటి దినార్లు ఏవైతే ఉన్నాయో వీటిని కువైట్కి సంబంధించినటువంటి ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అఫైర్స్ అండ్ లేబర్ వీరి సహకారంతో కువైట్ లోపల అలాగే దేశం బయటగడ కొన్ని చారిటీ ప్రోగ్రాంలకి అయితే కనుక దీన్ని ఖర్చు చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ సంవత్సరం హజ్ యాత్రకు వచ్చే వాళ్ళకి కొన్ని కొత్త నిబంధనలు పెట్టింది హజ్ యాత్రకి ఎవరైతే రావాలనుకుంటున్నారో అలాంటి వారు తప్పనిసరిగా ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయ్యి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అలాగే తప్పనిసరిగా పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికేట్గా కలిగి ఉండాలని చెప్తున్నారు పాటుగా అరవై ఐదు సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఈ హజ్ యాత్రకి రావడానికి అనుమతి కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక నాలుగు రోజుల క్రితం ఒక వార్తను అయితే తెలియజేశారు కదా డిసెంబర్ ఒకటి లేదా అంతకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క అకామాలు అనేటువంటిది మే ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే వాలిడిగా ఉంటాయి దాని తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయని చెప్పేసి చెప్పారు అయితే డిసెంబర్ ఒకటో తారీఖు తర్వాత ఎవరైతే వెళ్ళుంటారో వాళ్ళు వెళ్ళినటువంటి రోజు నుంచి నూట ఎనభై రోజుల లోపు వాళ్ళు మళ్ళీ తిరిగి కోయిట్కి రావాల్సి ఉంటుంది లేనట్టయితే వారి అకామాలు క్యాన్సిల్ అయిపోతాయని చెప్పేసి చెప్పారు అయితే ఇవన్నీ కూడా ఖాదిం వీజా అంటే ఇరవై నెంబర్ వీజా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం గురించి వీళ్ళు చెప్పడం జరిగింది అంటే వారికి మాత్రం వర్తిస్తే ప్రస్తుతానికి చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ముప్పై ఒకటో తారీఖు తర్వాత ఎవరికైనా క్యాన్సిల్ అయ్యాయా లేదా అనే దాని గురించి కొంతమంది సందేహం ఉండొచ్చు అలాగే ఇందులో ఒక వెసులుబాటుగా ఇచ్చారు కదా ఒకవేళ ముప్పై ఒకటో తారీఖు లోపు వాళ్ళు రానట్టయితే వాళ్ళు కపిల్ కనుక ఈ జవాతులకి వెళ్ళి అక్కడ ఒక రిక్వెస్ట్ లెటర్ కనుక పెట్టుకున్నట్టయితే వారికి ఇంకోటి రోజులు గ్రేస్ పీరియడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చెప్పాం కదా సో ఆ విధంగా ఎవరైనా గ్రేస్ పీరియడ్ గురించి పెట్టుకున్నారా అనేటువంటి దాని గురించి కొంతమంది డౌట్ ఉండొచ్చు సో మన సబ్స్క్రైబర్ అయితే మనకు ఒక మెసేజ్ పెట్టారు వాళ్ళు ఇండియాకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది ఆరు నెలలు ఎప్పుడో దాటిపోయింది యాక్చువల్లీ వీళ్ళు ముప్పై ఒకటో తారీఖు లోపే కోవిడ్కి రావాల్సి ఉంది కానీ వీళ్ళు రాలేని పరిస్థితిలో ఉండడం వల్ల వీళ్ళ కపిల్ జవజాత్కి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే తీసుకోవడం జరిగింది ఈ విధంగా మా మనిషి బయట దేశంలో ఉన్నారు ఇప్పుడే ప్రస్తుతానికి రాలేరు ఇంకా కొంత గడువు కావాలని చెప్పేసి లెటర్ పెట్టుకోవడంతో వాళ్ళకి జూన్ ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై తారీఖు వరకు వీళ్ళకి టైం అయితే మళ్ళీ పొడగించడం జరిగింది సో ఆ లెటర్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం ఎవరైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళకి సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది సో ముప్పై ఒకటో తారీఖు మ్యాక్సిమం అందరికీ క్యాన్సిల్ అయిపోయింటాయి ఎవరికైతే ఆరు నెలలు దాటిపోయింటుందో వాళ్ళందరికీ క్యాన్సల్ అయిపోయి ఉంటాయి ఈ దాని తర్వాత ఉండే వాళ్ళకి మాత్రం ఇప్పుడు నూట ఎనభై రోజులు ఎవరికైతే గడిచి ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రం నూట ఎనభై లోపు రావడానికి అవకాశం ఉంటుంది నూట ఎనభై రోజులు దాటితే వాళ్ళ గడ అకాలు క్యాన్సిల్ అయిపోతాయి సో మీలో కూడా ఎవరైనా సరే ఆల్రెడీ డిసెంబర్ కన్నా ముందు ఇండియాకి వెళ్ళి అంటే ఒకసారి మీ అకామాలు చెక్ చేసుకుని రండి వచ్చేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కువైట్లో ఉంటే వారికి చెప్పి మీ అకామ యాక్టివ్గా ఉందా క్యాన్సిల్ అయిపోయిందని చెక్ చేసుకుని అప్పుడు రండి డిసెంబర్ తర్వాత వెళ్ళిన వాళ్ళు మాత్రం నూట ఎనభై రోజుల లోపు రండి నూట ఎనభై రోజుల వరకు అయితే మీకు భయం లేదు నూట ఎనభై రోజులు దాటింటే కనుక అకామా క్యాన్సల్ అయిపోతుంది అయితే సూన్ విజ వాళ్ళకి అయితే కనుక భయం లేదు సూన్ విజవాళ్ళకి ప్రస్తుతానికి ఈ నిబంధన ఏదైతే ఉందో అది వర్తించదు ఓన్లీ కాదు మీద కలిగిన వాళ్ళకి మాత్రం అంటే ఇరవై నెంబర్ వాళ్ళకి మాత్రం ఇవన్నీ వర్తిస్తాయి సూన్ విజా వాళ్ళకి ఏదైనా అప్డేట్ వచ్చినట్టయితే నేను మీకు తెలియజేస్తాను మన సబ్స్క్రైబర్లో ఒకరైనటువంటి రెడ్డి శేఖర్ అనేటువంటి అతను హవల్లీ ప్రాంతం నుంచి మనకి మెసేజ్ పెట్టారు ఈయన ఒక డిజిటల్ ఫోటో స్టూడియోని ఓపెన్ చేశారంట సో ఇక్కడ మీకు చాలా తొందరగానే ఒక పదిహేను నిమిషాల కన్నా తక్కువ టైంలోనే మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అందిస్తామని చెప్పి చెప్తున్నారు దాంతోపాటుగా మగ్గు పైన ప్రింటింగ్ అంటే మనకి కప్పులు ఏవైతే ఉంటే వాటిపైన మనకి ఏదైనా కావాలి ఏ లోగో అయితే కావాలనుకుంటా లేదంటే ఏదైతే ఫోటో కావాలనుకుంటో దాన్ని దానిపైన ప్రింట్ చేసి ఇస్తారంట అలాగే టీషర్ట్ల పైన కానీ అలాగే కీ చైన్లు అలాగే ఫోన్ కవర్లు పిల్లో కవర్లు ఇలాంటి వాటిపైన కూడా మనకి కోరినటువంటి ఫోటోల్ని వాటిపైన ప్రింట్ చేసి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో కూడా ఎవరికైనా సరే ఇలాంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటివి మీకు కావాలనుకున్నట్టుగా ఉంటే ఆయనకు సంబంధించిన నంబర్ అయితే మీకు నేను డిస్ప్లే ఇస్తాను ఆయనకి కాంటాక్ట్ చేసి ఆయన హవలి ప్రాంతంలో ఉంటారు మీరు వెళ్ళి ఈ వస్తువులు తీసుకోవడం కానీ లేదంటే ఫోటోలు తీసుకోవడం కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడ తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే సూర్యవతి పంపానా అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సూర్యవతి పంపానా అన్న పేరు గల సివిలిటీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లో ఒక కదా నంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు మన సబ్స్క్రైబర్ చాలా మంది ఏదైనా కార్గో సంస్థకు సంబంధించిన నెంబర్ ఉంటే అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీకు నేను డిస్పల్ మన కువైలో ఉన్నటువంటి తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్కి సంబంధించిన నెంబర్ అయిన ఇస్తాను వీళ్ళు ప్రస్తుతానికి మంచి సర్వీస్ అందిస్తున్నారు మీ వస్తువులు సి కార్గో లేదంటే ఎయిర్ కార్గో దేని ద్వారా పంపించాలనుకున్నా సరే వీళ్ళు కాల్ చేసి పూతలు కనుకొని మీరు వస్తువులు పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో రెండు వందల యాభై మూడు రూపాయల పదహారు పైసలుగా ఉంది సో ఎక్స్చేంజ్ అది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిన్నటి వరకు ఏం చేస్తారంటే ఈ కొన్ని ఎక్స్చేంజ్ సెంటర్ల వాళ్ళు కొన్ని బ్రాంచ్ల్లో స్పెషల్ రేట్ ఇచ్చేవాళ్ళు కొన్ని బ్రాంచుల్లో మామూలు రేటు ఉండేది సో దాని కారణం చేత మీరు ఒక రేట్ చెప్తున్నారండి కానీ కొన్ని బ్రాంచ్లు ఈ రేట్ వస్తుందని చెప్పేసి చెప్పారు సో దాని గురించి నేను మీకు నేను క్లారిటీగా ఇవ్వడం జరిగింది నేను అది అనఫిషియల్ కాబట్టి అఫిషియల్గా మనం చెప్పలేము కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్గా బ్రాంచ్లకు వెళ్తే మీకు మంచి ధర రావచ్చు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అయితే ఈ కంప్లైంట్స్ అన్ని ఎక్స్చేంజ్ సెంటర్లు వాళ్ళు మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగే ఆ కంపెనీకి కొన్ని కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల బయట నుంచి వాళ్ళు ప్రస్తుతానికి ఏం చేస్తారంటే అన్ని ఎక్స్చేంజ్ సెంటర్లను ఒకే ధర పెట్టడం జరిగింది సో మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే ధర ఉంటుంది ఆన్లైన్లో ఇంకా కొద్దిగా మీకు ఎక్కువ ధరనే వస్తుంది ఓకేనా సో అయితే రెండు వందల యాభై మూడు రూపాయల పదహారు పైసలు చాలా మంచి ధర ఎవరైనా డబ్బులు పంపించాలనుకుంటే ఇప్పుడు మీరు పంపించుకుంటే మంచి ధర వస్తుంది మీకు అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామ్ బంగారు ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదిహేడున్నర ఏడు వందలు పిలుచుకుంది అదే ఇరవై నాలుగు కార్యట్లు బంగారం అంటే బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం దగ్గర పద్దెనిమిదిన్నర నాలుగు వందల పన్నెండు పిలుసుగా ఉంది మన మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వెళ్తున్నారు అన్న ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి ఎన్ని గ్రాములు బంగారం తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాను ప్రకారం మగవాళ్ళకి ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి నలభై గ్రాములు అంతవరకు మాత్రం మనం తీసుకెళ్లాల్సి ఉంటుందండి దానికి మించి మనం తీసుకెళ్తున్నట్టయితే ట్యాక్స్ కట్టడానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ వాళ్ళు చూసి చూడకుండా వదిలేసిన లేదు వాళ్ళు ఎంతో కొంత బేరవాడినప్పుడు తగ్గించినా అది మన అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కోవిడ్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశ ఆరోగ్య సంస్థ వాళ్ళు విడుదల చేయాలంటే రిపోర్ట్ ప్రకారం నిన్న తలవారి ఎనిమిది గంటల నుంచి ఇవాళ తలవారి ఎనిమిది గంటల వరకు సుమారుగా మూడు వేల ఏడు వందల పన్నెండు కొత్త కరోనా కేసులు ఉంది రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది కరోనా నుంచి కోలుకున్నారు సుమారుగా ఐదు మంది కరోనా కారణంగా చనపడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా పంతొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నాయి సో గడిచిన ఒక ఐదారు రోజులుగా మళ్ళీ యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి కైఫాన్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు కోయిట్ వాళ్ళు టెంపరీగా ఒక మూడు నెలల పాటు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లేక మరి కదా నంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి ఇద్దరు ఆడ వంట మనుషులు కావాలని చెప్తున్నారు మంచి జీతం ఉంటుందంటే సుమారుగా మూడు వందల తరల వరకు జీతం ఉంటుందని చెప్తున్నారు ప్రతి శుక్రవారం రోజున సెలవు గడి ఉంటుందని చెప్తున్నారు అయితే వీళ్ళకి చిన్న కండిషన్ పెట్టడం జరిగింది నలభై సంవత్సరాల కన్నా వయసు పైబడిన వాళ్ళు అందులోని ముస్లింస్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు మాత్రమే వీళ్ళకి కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లో కంబైంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు కోయిట్ వాళ్ళంట్లో పని చేయడానికి ఇద్దరు హౌస్ బాయ్లు అలాగే ఇద్దరు వర్కర్లు కావాలని చెప్తున్నారు అయితే ఎవరైతే తనాదుల పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక కదా నెంబర్ కాల్ చేసి పూర్తి కన్నా కొని వెళ్ళగలరు ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం జై హింద్